నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిత్యం ఎక్కడో ఒక చోట ఎందరో అబలలు వరకట్న వేధింపులకు బలవుతూనే ఉన్నారు ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ స్థాయి నుంచి వరకట్న నియంత్రణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వ సర్వీసులో పనిచేసే అధికారులు ఉద్యోగులు ఇకపై వివాహాలు చేసుకునే సమయంలో వరకట్నం తీసుకోకూడదు తమ వివాహ సమయంలో ఎలాంటి వరకట్నం తీసుకోలేదని నియామక అధికారికి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది వివాహం జరిగిన తేదీ సమయం తదితర వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాలి ఉపాధ్యాయ సంఘాలు అఫిడవిట్ ఇవ్వడాన్ని స్వాగతించాయి తాము కట్నం తీసుకోబోమని విద్యార్థులతో పాటు ఇతరులను సైతం చైతన్య పరుస్తామని సంఘాలు పేర్కొంటున్నాయి ఉత్తరప్రదేశ్ వరకట్న నిషేధ నియమాలు రెండు వేల నాలుగు అమలు చేసేందుకు నిర్ణయించింది ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలని మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్ సందీప్ కౌర్ అన్ని శాఖ అధిపతులకు సూచనలు చేశారు ఇందుకోసం నిర్ణీత ఫార్మేట్ లో అఫిడవిట్ ను నింపాల్సి ఉంటుంది అందులో పెళ్లి సమయంలో ఆ తర్వాత కట్నం తీసుకోలేదని పేర్కొనాల్సి ఉంటుంది ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఉపాధ్యాయుడు పాటిస్తారని విద్యార్థులతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఎడ్యుకేషన్ ఫెడరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జ్యోతి ప్రకాష్ మాట్లాడుతూ వరకట్నం సమాజానికి శాపంగా పరిగణించబడిందని ఎంతో మంది అమాయక యువతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు బాలికల చదువు నేర్పించాలని ఉపాధ్యాయులు నేతలు సూచిస్తున్నారు వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే వరకట్న నిషేధ నియమాలను యూపీ ప్రభుత్వం రూపొందించింది ఆ తర్వాత మార్చి ముప్పై ఒకటి రెండు వేల నాలుగున నియమాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక ప్రత్యేకంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన నియామక సమయంలో వివాహం జరిగిన సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని పేర్కొంటూ అపాయింట్మెంట్ అథారిటీకి అఫిడవిట్ అందించాలని రూల్ ఫైవ్లో స్పష్టం చేసింది గతంలోనూ అఫిడవిట్ కోరిన సందర్భాలున్నాయి తాజాగా ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల నుంచి అఫిడవిట్ కోరింది ఏదేమైనా యోగి ఆదిత్యనాథ మజాక కట్నం తీసుకోవాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగులు భయపడాలి ఎందుకు ఇవ్వాలి ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే కట్నం మీ ఇంటికి వచ్చి మీ పనులు చేసుకుంటూ ఉన్న కుటుంబాన్ని వదిలేసి మీరే ఒక కుటుంబంగా బతుకుతున్న అమ్మాయి పైసలు తీసుకొని ఎందుకు రావాలి పైసలు తీసుకొని రాకపోతే చిన్న చూపు చూస్తారా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగో మీరే హత్య చేసేలాగో వెళ్ళిపోతారా వీటన్నిటికీ చెక్ పెట్టాలి అనంటే మార్పులు రావాలి అలాంటి చట్టాలను కఠినతరం చేయాలి చేయడంలో ఎప్పుడు కూడా యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉంటారు మళ్ళీ ముందు వరుసలోనే ఉన్నాడు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కట్నం తీసుకోలేదని అఫిడవిట్ సమర్పించిన తర్వాతనే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి దీనికి సంబంధించిన చాలామంది స్వాగతిస్తున్నారట అంతేకాదు టీచర్స్ వాళ్ళ పిల్లలకు కూడా ఈ విషయాన్ని చెప్తామని చెప్పారట ఎంతోమంది బలైపోయారు కట్నానికి ఇక అలాంటి బలులు కాకుండా ఉండాలి అంటే యూపీ యోగి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జిండాబాద్ అంటూ ఆయన తెచ్చిన చట్టాన్ని అమలవ్వడంలో మనందరం కూడా పని చేయాల్సిన అవసరం ఉంది అమలు చేయాల్సిన అవసరం ఉంది అందులో నేనే ముందుంటా నేను కట్నం తీసుకోలేదు అలాగే నాకు ఇంకా పెళ్లి కాలేదు నేను కట్నం తీసుకోను అని ఆశిస్తూ ముందుకు వస్తున్నానట ఇలాంటి చట్టాలు చేస్తేనే కదా దేశంలో మహిళలకు విలువలు పెరిగేది మహిళలు స్వేచ్ఛగా బ్రతకగలిగేది మరొక్కసారి యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చిన అమలు చేస్తున్న ఈ చట్టానికి మహిళలందరి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ చట్టం ప్రతి రాష్ట్రంలో కూడా అమలు కావాలి అలాంటి కఠినతర నిర్ణయాలు ప్రతి ప్రభుత్వం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం కోరుకుందాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్